ఎస్పీ న్యూస్కు స్వాగతం. ఉదయం నుండి దోసకాయలపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం దోసకాయ కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో ఉదయం నుండే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంబంధిత అధికారులు కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తిరుగుతా ఉన్నాం. ప్రజల యొక్క స్పందన చాలా అపూర్వంగా ఉంది. అభిమానంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇంకా స్టిల్ ఎక్కడైతే ఏవైతే సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కొంతకాలంగా లైన్మెన్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పటికే పలు సందర్భాల్లో జెప్పీడీసీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లోని లైన్మెన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎస్సీస్కి సంబంధించి ఏదైతే కమ్యూనిటీ హాల్లో అడుగుతూ ఉన్నారో వాటిని కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇళ్ల పట్టాల సమస్య కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఇళ్ల పట్టాలు అనేటువంటివి ఇస్తే ఇక మళ్ళీ ఈ దోసకాయలపల్లి గ్రామంలో ఇతర రాజకీయ పార్టీలకి మరి వారి యొక్క పునాదులు లేకుండా కదిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దుర్బుద్ధితో పట్టాలు ఇవ్వనివ్వకుండా కోర్టులో కేసులు వేసి ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారు, వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. వాటిని కూడా చాలా వేగంగా తొందరగా కోర్టు కేసులు అన్నింటినీ కూడా ఛేదించి న్యాయం మా వైపు ఉంది కాబట్టి, మా పక్షాన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ప్రధానంగా గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంగా ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తిరుగుతున్నటువంటి సందర్భాల్లో కానీ, అంతకు పూర్వం జనబాట ప్రోగ్రాంలో కానీ చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు కోసం అని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి వినతులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఇండివిజువల్గా ఎవరైనా ఏదైనా ఇష్యూస్ చెప్పినప్పుడు ఆర్టీసీ ఆర్ఎంతోనో డిఎంతోనో మాట్లాడి వాటిని రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ అకాడమిక్ ఇయర్ కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఇది స్టార్ట్ అవుతూ ఉన్నటువంటి సందర్భంగా మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏదైతే అర్జీలు ఇస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యను తెలియజేస్తూ ఉన్నారు. ఆ కారణంగానే రేపు రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్లో రీజనల్ మేనేజర్ గారి యొక్క సమక్షంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి డిఎంల్ని అందరినీ కూడా అధికారులు అందరినీ కూడా కూర్చోబెట్టడం జరుగుతుంది. సో ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ తాలూకా గ్రీవెన్సెస్, వారికి కావాల్సినటువంటి అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ తీసుకుని రమ్మని చెప్పి ఇప్పటికే ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో అందరూ అక్కడికి వచ్చినట్లయితే కనుక అక్కడే ఆర్ఎంతో డిఎంతో మాట్లాడి సాధ్యమైన మేరకు ఏ రూట్లు ఏ రకంగా సార్ట్అవుట్ చేయగలిగితే వాటి అన్నింటిని కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. సో ఎవరైనా ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక తీసుకొచ్చి అక్కడికి వినతులు ఇవ్వచ్చు అని చెప్పి కూడా కోరుతున్నాం. ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clockకి రేపు 28వ తారీఖు ఉదయం 10 గంటలకి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఆర్ఎం గారి కార్యాలయంలో పెట్టడం జరిగింది. సమస్య ఏదైనా కానీ అన్న, ఏ గ్రామాలైనా కానీ ఏదన్నా కానీ అక్కడ తీసుకొస్తాం. మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. బహుశా ఒక్కసారి మనం చూస్తే ఎక్కడా కూడా ఎప్పుడు ఈ మాదిరిగా ప్రభుత్వాలు జల్లెడు పట్టి ఇంకా ఎవరైనా ఏ మూలైనా ఏ కార్నర్లో అయినా మిగిలిపోయారా, మాకు అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకుండా అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా గతంలో లేవు అనేటువంటి మనం స్పష్టంగా చెప్పాలి. మనం చూస్తే ఏ మాదిరిగా సంక్షేమ పథకాలని కటింగ్లు చేయాలి అనేటువంటి రాజకీయ పార్టీలని ప్రభుత్వాలని మనం చూసాం.
ఎమ్మెల్యేల చుట్టూ లేక స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ, అయ్యా మాకు రేషన్ కార్డు ఇప్పించండి, మాకు పెన్షన్ ఇప్పించండి, మాకు హౌసింగ్ లోన్ ఇప్పించండి, కార్పొరేషన్ లోన్ ఇప్పించండి అని తిరిగేటటువంటి పరిస్థితి. ఈవేళ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఇళ్ళకెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి దగ్గరుండి ఆ సంక్షేమ పథకాలన్నీ అందించడమే కాకుండా ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయారా అనేటువంటిది నిత్యం ఒక మిషన్ మోడ్లో నిరంతర ప్రక్రియ కింద జరుగుతూ ఉన్న పరిస్థితి ఒక పక్కన ఉంటే, మళ్ళీ ఈవేళ సురక్ష అనేటువంటి ఒక సర్వే మాదిరిగా ప్రోగ్రామ్ను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఎంటైర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేసి ఇంకా ఎక్కడెక్కడైతే ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక టోకెన్ ఇచ్చి ఆ సచివాలయానికి ఒక డేట్ ఇచ్చి అక్కడికి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక టీమ్ని ఫామ్ చేసి ఆ టీమ్ని అక్కడికి పంపించి ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా అదే రోజు సేమ్ డే సాయంత్రానికి రిజాల్వ్ చేసి మ్యారేజ్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, బర్త్ సర్టిఫికెటు ఇట్లా ఏవేవైతే ఇంకా ఈ సర్టిఫికెట్కి సంబంధించినటువంటి అవసరాల నిమిత్తం ఎంతో దూరం తిరిగేవాళ్ళు. స్ప్లిట్టింగ్ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కావచ్చు, రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మిషన్ మోడ్లో ఇవాళ చేస్తూ ఉన్నాం. సో ఈ సురక్షా పథకాన్ని, ఈ సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని, ఈ డ్రైవ్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి కూడా పిలిపిస్తాం. ఓకే, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గడప గడప కార్యక్రమం, మన రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు మన దోసకేపల్లి గ్రామంలో చేస్తున్నారు 3 రోజుల నుంచి. నిజంగా జక్కంపూడి రాజా గారు ప్రతి గడపకి వెళ్ళినా కానీ చూస్తుంటే ఒక్కొక్కరి స్పందన ఎంతో ఆనందంతో ప్రతి గడప దగ్గర కూడా ఆర్తలు పడుతూ నిజంగా ఒక కొడుకులాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఎంతో ఆనందపడుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ, మన రాజా గారు చేసిన అభివృద్ధిని కానీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా మరి ఈ నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు చేసిన అభివృద్ధి చూసి మరి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ కావాలి మనకి. నిజంగా ముఖ్యమంత్రితో పాటు మన ఎమ్మెల్యే గారు కూడా మనకుంటే నియోజకవర్గం చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి అని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ మన దోసకేపల్లి గ్రామంలో జరిగే కార్యక్రమం మేము దగ్గర నుంచి చూస్తున్నాం. నిజంగా ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. రోడ్డు విషయం కానీ, డ్రైన్ల విషయంలో కానీ, ఊరు డెవలప్మెంట్కి కానీ ప్రతి ఇంటికి ఏ అయితే పథకాలు అందినాయో ఆ పథకాలన్నీ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా దీవెనలతో మళ్ళీ నువ్వు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా కాదు మినిస్టర్గా రావాలని చెప్పేసి నేను అందరూ కూడా కోరుకుంటుంటే ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా ఈ యొక్క సంతోషకరంలో మేము కూడా బాగా పంచుకోవడం అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ. నా పేరు కొండపల్లి దుర్గారావు, స్టేట్ హిస్టరీ అకాడమీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.